హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీలోని 10th క్లాస్ వాళ్ళకి ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, మోడల్ పేపర్ అండ్ విత్కి చూపిస్తున్నాను, చెక్ చేసుకోండి. మొత్తం 35 క్వశ్చన్స్ ఉంటాయి, 3 సెక్షన్స్ ఉంటాయి, 3 అవర్స్ 15 మినిట్స్ వచ్చేసి ఎగ్జామ్ టైం. సెక్షన్ బి రాసేటప్పుడు అన్నీ ఒకే దగ్గర రాయండి. సెక్షన్ ఏలో మీరు చదువుకోవడానికి ఏముండదు, పైన ఏదో ఒక పారాగ్రాఫ్ కానీ పోయం కానీ ఇస్తారు, దాన్ని చదివి కింద ఆన్సర్ చేయాలి. ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, ఈ విధంగా ఏదైనా పారాగ్రాఫ్ ఉండొచ్చు. ఇవి క్వశ్చన్స్. నెక్స్ట్ ఒక పోయం ఇచ్చారు, పోయం కింద 3 క్వశ్చన్స్. నెక్స్ట్ 9 అండ్ 10th క్వశ్చన్ కోసం ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు, మీరు జాగ్రత్తగా చదవండి, మీకు ఆన్సర్లు అందులోనే దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి 11 to 15 వచ్చేసి ఈ విధంగా ఒక పోస్టర్ ఇస్తారు, పోస్టర్లోనే అన్ని ఆన్సర్స్ ఉంటాయి, చూసి రాయండి. సెక్షన్ బి ఆన్సర్స్ అన్నీ ఒకే దగ్గర రాయండి. 16th వచ్చేసి ఊ యూజ్ చేసి కంబైన్ చేయాలి, 17th ప్యాసివైజ్లోకి చేంజ్ చేయాలి, 18th వచ్చేసి సిన్స్ యూజ్ చేయాలి, 19th వచ్చేసి ప్రిపోజిషన్స్. ట్వంటీ వచ్చేసి వర్బ్ ఫామ్స్, 21 వచ్చేసి అడ్వైజ్ ఇవ్వాలి, 22 వచ్చేసి పొలైట్ రిక్వెస్ట్లోకి చేంజ్ చేయాలి. ట్వంటీ ఫోర్త్ వచ్చేసి సినానిమ్స్, 25th మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి, 6 క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, 7 ఈ సి సెక్షన్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు రాయండి. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.